తాజాంశాన్ని చూస్తున్నాం. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో చొక్కెదురైంది. ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు సుప్రీం వెకేషన్ బెంచ్ నిరాకరించింది. ఇక దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్ చెప్పండి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ఎందుకు నిరాకరించింది? సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి తన పిటిషన్ తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని, అదే సందర్భంలో ముందస్తు బెయిల్ కి సంబంధించి తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన తన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ పూర్తి స్థాయి విచారణ చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈ రోజు విచారణకు తీసుకునేందుకు విముఖత చూపింది. దీంతో సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డికి ఈ రోజు చొక్కెదురైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి మెన్షన్ చేయడానికి అవినాష్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ ను ఆయన తరపు న్యాయవాదులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పిఎస్ నరసింహ ముందు తొలుత మెన్షన్ చేశారు. దీనికి జేకే మహేశ్వరి ధర్మాసనం మరో ధర్మాసనం ముందుకు వెళ్లాలని, ఇది తమ దగ్గర లిస్టు కాలేదు కాబట్టి తాము ఈ జాబితాలో లేని అంశాన్ని తాము తీసుకోవడానికి సిద్ధంగా లేమని, అందుకని వేరే బెంచ్ ముందుకు వెళ్లాలి అని చెప్పి సూచించారు. దాంతో సుప్రీంకోర్టులోని వేసవి సెలవుల వెకేషన్ బెంచ్ అనిరుద్ధ బోస్, జస్టిస్ సంజయ్ కరోల ధర్మాసనం ముందుకు న్యాయవాదులు వెళ్లడం జరిగింది. వెళ్లిన తర్వాత అక్కడ కూడా ఇదే పరిస్థితి అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు ఎదుర్కొన్నారు. తాము వెకేషన్ కు సంబంధించినటువంటి విషయంలో వెకేషన్ బెంచ్ ముందుకు వచ్చినటువంటి మెన్షన్ మ్యాటర్స్ లిస్ట్ ఉంటుంది, జాబితా ఉంటుంది, జాబితాలో లేకుండా తాము తీసుకోవడం సాధ్యం కాదు, మీరు అవకాశం ఉంటే మెన్షన్ రిజిస్టార్ ను సంప్రదించి ఆయన ద్వారా లిస్ట్ లో పెట్టించుకునేటువంటి ఏర్పాటు చేయండి, అప్పుడే మేము కేసు విచారణకు తీసుకుంటామని చెప్పి చెప్పడంతో పాటు కేసు అసలు విషయం ఏంటి అని చెప్పి న్యాయవాదులను న్యాయమూర్తులు ప్రశ్నించగా ముందస్తు బెయిల్ ఫలానా ఫలానా అని చెప్పిన వివరాలు వెల్లడించబోతున్న సందర్భంలో జస్టిస్ సంజయ్ కరోలా జోక్యం చేసుకుంటూ ఈ పిటిషన్ ను తాను ఉన్నటువంటి బెంచ్ లో విచారించడం సబబు కాదు అని చెప్పి సూచించారు. దానికి జస్టిస్ అనిరుద్ధ బోస్ జోక్యం చేసుకుంటూ జస్టిస్ సంజయ్ కరోలా లేని ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ పంపించాలని, అందుకు తగిన నిర్దేశాలు తీసుకోవాలి అని చెప్పి తాము ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా ఈ పిటిషన్ ను మరో బెంచ్ ముందుకు మెన్షన్ మ్యాటర్ లిస్ట్ లో మెన్షనింగ్ లిస్ట్ లో జాబితాలో దీన్ని చేర్చాలి అని చెప్పి జస్టిస్ అనిరుద్ధ బోస్ సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. దీంతో అవినాష్ రెడ్డి న్యాయవాదులు మరోసారి మెన్షన్ రిజిస్టార్ ను సంప్రదించి రేపటి మెన్షనింగ్ జాబితాలో, రేపటి వెకేషన్ బెంచ్ మెన్షనింగ్ జాబితాలో కేసు ఉండేలా తాము సంప్రదింపులు జరుపుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు ఈ రోజుకి ఇప్పటికిప్పుడు విచారణ చేపట్టేందుకు కూడా రెండు ధర్మాసనాలు ఈ రోజుకి విచారణ చేపట్టేందుకు విముఖత చూపడంతో ఈ రోజు అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ పిటిషన్ పైన రేపు విచారణకు వస్తుందా లేదు మరొక రోజు విచారణకు వస్తుందా అనేది సాయంత్రానికి లేదా రేపు ఉదయానికి మాత్రమే దీనిపైన ఒక స్పష్టత రావడానికి అవకాశం ఉంది. ధన్యవాదాలు అరుణ్.